ముందస్తు ఎన్నికల వేళ టీఆర్ఎస్ కు మరో భారీ షాక్ తగలబోతుందా? ఆ పార్టీకి చెందిన ఓ పెద్ద వికెట్ పడబోతుందా? ఒక ముఖ్య నేత కారు దిగబోతున్నారా? ఆ ఎస్సీ లీడర్ జంప్ చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎన్నికల సమరోత్సవం కనిపిస్తుంది. అదే సమయంలో పార్టీని నమ్మి టికెట్ దక్కకపోవడంతో పలువురు ఇతర పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ఈ జంపింగ్ల వ్యవహారం టీఆర్ఎస్ పార్టీకి కాస్త కాస్తగా తలనొప్పులు తెచ్చిపెడుతుంది. కొండా సురేఖ దంపతులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అంతకుముందు టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కాంగ్రెస్కు చేకొట్టారు. సీనియర్ నేత డిఎస్ కూడా త్వరలోనే కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కానీ ఆయన వదిలించుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన సత్యవతి రాథోడ్ త్వరలోనే టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరబోతుందనే వార్తలు వెలువడుతున్నాయి. అదే సమయంలో ఇదే జిల్లాకు చెందిన సీనియర్ నేత కాంగ్రెస్లో చేరబోతున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ మొదలైంది. పార్టీలోనే కాదు, ప్రభుత్వంలో కూడా నెంబర్ 2 పదవిలో ఉండే ఆ లీడర్ జంపింగ్ చేయబోతున్నారనే వార్త టీఆర్ఎస్లో కలకలం రేపుతుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్మడి ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ ముఖ్యమైన నేతల్లో ఒకరుగా పేరు పొందారు. ఇటీవల టికెట్ ఆశించగా ఆయనకు ఆయన కూతురుకు టికెట్ ఇవ్వకుండా సిట్టింగ్కే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీటిచ్చాడు. దీంతో అలిగి పార్టీ మారేందుకు డిసైడ్ అయ్యారన్న వార్త కలకలం రేపుతుంది. ఇది తెలిసినా కేసీఆర్ ఇంతవరకు బుజ్జగింపులు కానీ పిలిచి మాట్లాడటం కానీ చేయలేదట. మరి ఈ టీఆర్ఎస్ బడా నేత కారు దిగి హస్తం గుడికి చేరతాడా లేదా అన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.